దేవునామున మీ అందరికీ వందనములు వర్తమానంలోనికి వెళ్ళక మనపు అపోసుల్డ్ అయిన పౌలు రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పేజ్ నెంబర్ నూట నలభై రెండు రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మను బతమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడి ఇది మనం రోమిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మనం ధ్యానిస్తాం ఇది మనం తరచుగా చదువుకునే లేఖన భాగాలు మన ఆరాధన ఏ విధంగా ఉండాలి అనేది పౌలు గారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట మనం చదువుకున్న లేఖన భాగంలో పన్నెండవ అధ్యాయము మొదటి వచనం లాస్ట్ లైన్లో చూస్తే ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో ఏముంటుందంటే ప్రాపర్ వర్షిప్ అని ఉంటుంది అంటే ఇక్కడ తెలుగులో సేవ అనే పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏ విధంగా తర్జుమా చేశారు అంటే ఆరాధన అని తర్జుమా చేశారనమాట అంటే ఏ విధంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే మన ఆరాధన ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటుంది ఆయన ఇష్టపడే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ పౌలు భక్తుడు మనకి తెలియపరుస్తున్నారనమాట మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం మందిరంలోనికి వస్తాం పాటలతో ఆయన్ని స్తుతిస్తాం ఆరాధిస్తాం మనం ఏమి జనరల్గా చెప్తామంటే చాలామంది మీ టేప్ రికార్డర్ లాగా అనమాట మనం స్విచ్ ఆన్ చేస్తే అనమాట కానీ అటువంటి టేప్ రికార్డర్ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయరంట ఏ విధమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నారనేది ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ చేసేది ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ ప్రభు మనకి తెలియపరుస్తున్నారనమాట అన్నమాట మనం జనరల్గా అంటే దీన్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రోటోకాల్స్ ఫర్ ప్రాపర్ వర్షిప్ అనమాట అంటే దేవుని దృష్టికి సరి అయిన ఆరాధన మనం చేయాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట అలాగే కొన్ని పద్ధతులు ఉంటాయి వాటి ప్రకారం మనం ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నారనమాట మనం ఇందాక చెప్పుకున్నాం ఇంగ్లీష్ బైబుల్లో అది ప్రాపర్ వర్షిప్ ఇదే కరెక్ట్ వర్షిప్ ఉంటుంది అని అలాగే ఇంకొక వర్డ్ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏం యూజ్ చేస్తారంటే ర్యాషనల్ వర్షిప్ అని అంటే హేతుబద్ధమైనది అంట దేవుని దృష్టిలో మనం చేసే ఆరాధన హేతుబద్ధమైనదిగా ఉంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రకారం మనం దేవుని ఆరాధిస్తే అది ఆయన దృష్టికి కరెక్ట్గా ఉంటుంది అని అంటున్నారు అనమాట అలాగే మనకు తెలుసు దేవుడు మనలను ఏ విధంగా మనలను ఏర్పరచారు అంటే రాజులైన యాజక సమూహంగా చేశారు సాధారణంగా యాజకులు చేయవలసిన పని ఏంటంటే మనం ఓల్డ్ టెస్టిమెంట్లోకి పాత నిబంధనలోనికి మనం వెళ్తే గనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు సేవా పరిచర్య చేయాలన్నమాట అంటే దేవునికి సేవా పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు ఒక రాయల్ ప్రీస్ట్హుడ్గా అంటే రాజులైన యాజక సమూహంగా దేవుడు మనలను ఏర్పరచుకున్నారు ఏ విధంగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తమిచ్చి మనలను కొనుక్కొని మనలను పాపానికి దాసులుగా ఉన్న మల్లని ఏం చేశారు అంటే రాజులైన యాజక సమూహముగా చేశారనమాట సో మనం ఏం చేయాలి అంటే ఆనాడు ప్రత్యక్షపు గుడారంలో యాజకులు ఏ విధంగా దేవునికి సేవా పరిచర్య చేశారో మనము కూడా ఈ లోకంలో జీవించినంతకాలం ఆయనకు సేవ చేయాలి పరిచర్య చేయాలి ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అని కోరుకుంటున్నారనమాట మనం జనరల్గా ఒకసారి పాత నిబంధనలో ఉన్న సేవకులు ప్రత్యక్షపు గుడారములో ఏ విధంగా సేవ చేశారో మనం చూస్తే గనుక వాళ్ళు చేసే ఆరాధన లేకపోతే దేవుడు కొన్ని అర్పణలు బల్లు గురించి వారికి తెలియపరిచారనమాట తెలియపరిచినప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు అర్పించకూడదు దానికి ఒక పద్ధతి ఉన్నదనమాట ఆ పద్ధతి ప్రకారమే దేవుడు ఏ విధమైన పద్ధతిని సూచించారో వాళ్ళు ఆ పద్ధతిని అనుసరించి వాళ్ళు అర్పణ అర్పించాలి లేకపోతే అక్కడ ఏ పనైనా చేయాలన్నమాట అంటే వాళ్ళు అక్కడ పరిచారకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేయడానికి కుదరదు అనమాట అంటే అక్కడ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే నామకార్థంగా పరిచర్య చేయకూడదు అనమాట ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే అక్కడ వాళ్ళు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళకి వేరే ఆలోచన వచ్చిందంటే వాళ్ళ పని మందిరంలోనే అవుట్ అనమాట ఇంకా వాళ్ళు బ్రతికి బయటకు రారు అంత స్ట్రిక్ట్గా దేవుడు ఆ టైంలో ఉన్నారు ఇప్పటికీ అదే ఉన్నారు కానీ దేవుడు మన మీద ఇంకా దీర్ఘశాంతము గలవాడు గనుక మనల ఆయన ఇంకా ఓర్చుకుంటూ ఉన్నారనమాట సో అంటే ఆ టైంలో ఆరాధన ఏ విధంగా చేసేవారు మళ్ళా పాటలు పాడేవారు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు వాళ్ళ పాపాలు ఒప్పుకునేవారు అవన్నీ కూడా జరిగేవు కానీ ప్రతీ సంవత్సరం కూడా పాపానికి బలి ఒక్కొక్కసారి అలాగ ప్రతి సంవత్సరం కూడా అర్పించవలసి ఉండేదనమాట ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు మనం ఒకవేళ మనం ఆ యొక్క పాత నిబంధనలో వాటి గురించే మనం చూసుకుంటే కనుక ఒకసారి మనం నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం మనం చూస్తే అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోన్నకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవాలను ఇక్కడ ప్రభువారు ఏం తెలియపరుస్తున్నారంటే వీళ్ళు ప్రత్యక్షపు గుడారంలోనికి సేవ చేయాలి అని అంటే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉందనమాట అంటే సేవకుడు ధరించవలసిన వస్త్రాలు ధరించుకొని వాళ్ళు వెళ్ళాలన్నమాట ఆ వస్త్రాలు ఏ విధంగా ఉండాలో కూడా ప్రభువారే తెలియపరిచారు వాళ్ళకి నచ్చిన వస్త్రాలు వేసుకొని వాళ్ళు వెళ్తే కుదరదు అనమాట ప్రభువారు ఏం చెప్పారో ఎలా కుట్టించుకోవాలో ప్రభువారు ఎంతగా అక్కడ చెప్పారంటే ఏ క్లాత్ ఏ మెటీరియల్ వాడాలో కూడా అక్కడ వారికి తెలియపరచారనమాట అంటే ప్రతి చిన్న విషయంలో కూడా కేవలం అక్కడ పరిచర్య చేసే యాజకులు లేవీలు ప్రభువారు సూచించిన డ్రెస్ను మాత్రమే వేసుకొని వెళ్ళాలన్నమాట అలాగే వాళ్ళకి తలపాగా ఉండాలని తెలియపరిచారు ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు చేయాల్సింది ఇదే నిర్గమాకాండము ముప్పయో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వర్షనాలు మనం చదివితే ఇక్కడ ప్రత్యక్షపు గుడారములో ప్రభువారు మోషే గారికి ఒక గంగాళాన్ని చేయమని చెప్పారనమాట ఏంటంటే ఇత్తడితో ఒక గంగాళాన్ని చేయమన్నారు దాని నిండా నీటిని నింపి అది ప్రత్యక్షపు గుడారంలో ఉంచమన్నారు ఎందుకు అని అంటే ఎందుకు ఉంచమన్నారు ఇక్కడ ఆయన చెప్తున్నారు పంతొమ్మిదో వచనం మనం చూస్తే ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొన వాళ్ళను ఎవరైతే ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసేవారుగా ఉన్నారో వాళ్ళు ప్రత్యక్షపు గుడారంలోనికి సేవ చేయడానికి ముందు వాళ్ళు ఏం చేయాలంటే ప్రత్యక్షపు గుడారంలో ఉన్న గంగాలంలో ఉన్న నీళ్లతో వాళ్ళను వాళ్ళు కడుక్కోవాలన్నమాట నెక్స్ట్ ఇరవయో వచనం చూస్తే వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యహోవాకు హోమధూపం నర్పించటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్ళతో నీళ్లతో కడుక్కొనవలను ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఈ యొక్క నీటితో తమ్మును తాము శుభ్రపరచుకోవాలి అలాగే అక్కడ దేవునికి బలు అర్పించేటప్పుడు బలిపీఠం వద్దకు వచ్చేటప్పుడు వాళ్ళని వాళ్ళు ఏం చేయాలి అంటే నీటితో పరిశుభ్రపరచుకోవాలన్నమాట ఇరవయో వచనం చూస్తే తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొన వలన అది వారికి అనగా అతనికిని అతని సంతతికి వారి తరతరంలకు నిత్యమైన కట్టడగా నుండును ఇదేమంటున్నారు అంటే మేము ఇంటి దగ్గర నుంచి శుభ్రంగా స్నానం చేసి వచ్చాం కాబట్టి కడుక్కోక్కర్లేదు అని అనుకో అని వీలు లేదనమాట ఇక్కడ ఏమంటున్నారంటే నిత్యమైన కట్టడ అంటే ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన ఒక అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత శుభ్రంగా స్నానం చేసి వచ్చినా ప్రత్యక్ష గుడారంలోనికి సేవ చేయాలి అని అంటే వాళ్ళు గంగాలంలో ఉన్న నీటితో అక్కడ ఉన్న నీటితో మాత్రమే వాళ్ళను వాళ్ళు పరిశుభ్రపరచుకోవాలి సో అప్పుడు మాత్రమే వాళ్ళు దేవునికి సేవ చేయడానికి అర్హులు అనమాట సో ఇంకా మనం చదువుకున్నాం ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు దేవుడు సూచించిన వస్త్రధారణ కలిగి ఉండాలి అలాగే వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి లేకపోతే వాళ్ళు చనిపోతారని ఇక్కడ ప్రభు వారు తెలియపరుస్తున్నారు ఇంకా మనం వీళ్ళ గురించి చూసాం అలాగే ఏ విధంగా దేవుణ్ణి అర్పించాలనే దానికి కూడా అంటే వీళ్ళు ఏ విధంగా దేవుని సన్నిధిలోనికి రావాలి అనేది దేవుడు వీళ్ళకి పెట్టిన ఆజ్ఞలు అనమాట సో వీళ్ళు అర్పించే బలులు వీళ్ళ ఆరాధన ఏ విధంగా ఉండాలి అన్నదానికి కూడా దేవుడు కొన్ని రూల్స్ వెళ్ళక పెట్టారనమాట మనకి తెలుసు లేవీ కాండం అంతా కూడా బలులు నైవేద్యాల గురించి ఉంటుందన్నమాట సో వాటి గురించి కూడా దేవుడు ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు మనకే తెలుసు దహన బలి అలాగే నైవేద్యం గురించి ఇంకా ఏముంటాయంటే సమాధాన బలులు ఏ విధంగా అర్పించాలి అలాగే పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ప్రాయశ్చిత్తార్థ బలు అలాగే పానీయార్పణలు ఏ విధంగా అర్పించాలో దేవుడు ప్రతిదానికి ఒక్కొక్క పద్ధతిని పెట్టారనమాట సో అంటే అన్నీ కూడా ఒకేలా చేయకూడదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంది దాని ప్రకారమే అనుసరించి వాళ్ళు నడుచుకోవాలన్నమాట మనం ఉదాహరణకి ఒక బలి గురించి మనం చూస్తే కాండము మొదట అధ్యాయము లేవ కాండము మొదట అధ్యాయము పేజ్ నెంబర్ ఎనభై ఒకటి కాండము మొదట అధ్యాయము మొదట అధ్యాయము మూడో వచనంలో దహన బలి గురించి ఇక్కడ ప్రభు వారు తెలియపరుస్తున్నారు ఇవన్నీ స్వయాన ఎవరు చెప్పిన విషయాలు అనంటే సాక్షాత్తు దేవాది దేవుడే మోసే గారికి తెలియపరిచిన విషయాలు అనమాట ఇక్కడ మనం అంటే ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ దహన బలి గురించి చూసినాం దహన బలి అర్పించాలి అంటే దేవుడు ఇక్కడ కొన్ని పాటించవలసినవి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియపరుస్తున్నారు ఇక్కడ ఏం చేయాలి అని అంటున్నారంటే మూడో వచనంలో చూస్తే దహన బలిగా అర్పించేది నిర్దోషమైన మగదాని తీసుకొని రావాలి ఫస్ట్ అది ఏ విధంగా ఉండాలంటే నిర్దోషంగా ఉండాలంట అంటే దాని మీద దానికి ఏ విధమైన అవయవ లోపం కానీ మచ్చలు కానీ ఉండకూడదు అనమాట అది నిర్దోషంగా ఉండాలి అని తెలియపరుచినారు రెండోదిగా అది మగదై అన్నారు దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా అన్నీ చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అంటే ఇదే మూడో వచనంలో తీసుకున్న జంతువుని ఎక్కడికి తీసుకురావాలంటే తాను యహోవాస్ సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నాకు దానిని తీసుకొని రావాలను ప్రభ నేను ఇంటి దగ్గర దీన్ని వధిస్తానంటే కుదరదు అనమాట దాన్ని ఎక్కడికి తీసుకురావాలంటే ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరికి ఈ యొక్క జంతువుని తీసుకురావాలి మూడవది ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నారు అంటే నాలుగవ వచనంలో ఇంకా ఈ యొక్క యాజకులు ఏం చేయాలి అనంటే ఏదైతే దహనబలుగా ఈ జంతువుని తీసుకుంటున్నారో దాని తల మీద యాజకులు వారి చేతులను ఉంచాలన్నమాట ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే వాళ్ళు చేతిని వాళ్ళ చేతిని యొక్క దహన బలి పశువు తల మీద ఉంచుతారో దేవుడు అప్పుడు అంగీకరిస్తారంట అది కూడా ఇక్కడ నాలుగో వచనంలో ఉంది అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగున్నట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడు ఎప్పుడు అంగీకరించబడుతుంది అని అంటే నిర్దోషమైన తీసుకొచ్చినప్పుడు మగదాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రత్యక్షపు గుడారం ద్వారం నద్దుకు తీసుకుని వచ్చినప్పుడు వీళ్ళు తమ చేతులను దాని మీద వేసినప్పుడు దేవుడు అంగీకరిస్తారనమాట అలాగే ఐదవ వచనంలో ఏం చేయాలంటే దాన్ని తెచ్చి తేగానే వధించేయకూడదు ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఐదవ వచనంలో ఏం చేయాలంటే యహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత సో ఇక్కడ ప్రభు వారు ఎంత క్లియర్గా చెప్తారంటే వధించాలి అని ఇక్కడ ప్రభు వారు చెప్పారు ఎక్కడ వధించాలని కూడా చెప్పారంటే పదకొండవ వచనం ఇదే మొదట అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే బలిపీఠపు ఉత్తర దిక్కున ఇహోవా సన్నిధిని దానిని వధింపవల అంటే ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ పడితే అక్కడ దాన్ని వదించకూడదు బలిపీఠం యొక్క ఒత్తరపు దిక్కున మాత్రమే దాన్ని వధించాలన్నమాట ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వధించిన తర్వాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ కూడా వాళ్ళు ప్రోక్షించాలి అలాగే ఇంకా వాళ్ళు ఏం చేయాలి అంటే నెక్స్ట్ అక్కడ వరకు ఒక ప్రాసెస్ అయింది నెక్స్ట్ ప్రభువారు చెప్పిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఏదైతే దహన బలిని వీళ్ళు తీసుకొచ్చారో ఆ జంతువు యొక్క చర్మమును ఒలిచివేయాలని చెప్తున్నారు అనమాట ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత అంటే ఏ అవయవానికి ఆ అవయవాన్ని విడివిడిగా తీసి పెట్టాలన్నమాట అంటే జంతు జంతువు పళంగా అర్పించకూడదు దహన బలి అంటే ఏం చేయాలంటే ప్రతి అవయవాన్ని కూడా సెపరేట్ చేయాలన్నమాట దాన్ని కాళ్ళు సమస్తము కూడా ప్రతి భాగాన్ని కూడా విడదీసి అక్కడ పెట్టాలి అలాగే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏడవ వచనంలో యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అక్కడ బలిపీఠం మీద కట్టెలు కూడా ఇష్టానుసారంగా పేర్చకూడదు అనమాట అవి కూడా క్రమంగా చక్కగా పేర్చాలి అని తెలియపరుస్తున్నారు అంటే ఆ చిన్న విషయంలో కూడా దేవుడు ఎంత పర్ఫెక్ట్నెస్ అయినా మన నుంచి ఆశిస్తారనేది ఇక్కడ మనం చూడవచ్చు అలాగే ఎనిమిదవ వచనంలో చూస్తే ఇక్కడ వాళ్ళు కట్టెలను అన్నీ పేర్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైనే చక్కగా పేర్చవాళ్ళు కేవలం కట్టెలు మాత్రమే కాదు ఆ జంతువు యొక్క అవయవాలు కూడా చక్కగా పేర్చాలన్నమాట ఇష్టానుసారంగా పడేస్తే దేవుడు దాన్ని అంగీకరించరు కట్టెలు చక్కగా ఉండాలి కట్టెల మీద అవయవాలు కూడా చాలా చక్కగా ఉండాలని తెలియపరచినారు నెక్స్ట్ తొమ్మిదవ వచనంలో ఏం చెప్తున్నారంటే దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవల్ అంటే దాని లోపలి భాగాలను ఆ జంతువు యొక్క లోపలి భాగాలను నీళ్లతో శుభ్రంగా కడగాలి అని తెలియపరుస్తున్నారు ఎప్పుడైతే వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఏంటి అంటే తొమ్మిదవ వచనంలో అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలను ఇక్కడ ఏమన్నారు అంతయ్యూ అంటున్నారా కొంతయ్యో అంటున్నారా వచనంలో దానినంతయు అని అంటున్నారు అంటే ఆ జంతువునంతా కూడా ఎప్పుడైతే ప్రభు వారు చెప్పిన విధంగా చేసి ఆ జంతువునంతా కూడా మనం ఆ బలిపీఠం మీద అర్పిస్తామో అది దేవునికి ఇంపైన సువాసన గల దహన బలిగా ఉంటుందంట అంటే ఇవన్నీ చేస్తే తప్ప ఆయనకి నచ్చదనమాట అది ఆయన దృష్టికి అంగీకారంగా ఉండదు ఆ టైంలో అంత ప్రాసెస్ ఉండేది పాత నిబంధన కాలంలో అంటే వాళ్ళు జంతువుని తెచ్చి ఇది కరెక్ట్గా ఉందా లేదా అన్నదానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు ఈనాడు మందిరంలో చేరి వచ్చిన మన నుంచి కూడా దేవుడు ఇదే ఆశిస్తున్నారనమాట ఏదైతే పాత నిబంధనలో ఉన్నదో అది క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మన నుంచి ఆయన చూస్తున్నారనమాట ఏ విధంగా అంటే మనం ఇందాక చదువుకున్నాం రోమిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మన ఆరాధన ఏ విధంగా ఉండాలనేది అక్కడ ప్రభువారు మనకి తెలియపరిచారనమాట సో ఎప్పుడైతే మనం వాటిని మన జీవితంలో అనుసరిస్తూ జీవిస్తామో ఈ విధంగా దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రతి ఆజ్ఞను ప్రతి రూల్ని ప్రతి స్టెప్ని మనం ఫాలో అవుతామో మన ఆరాధన ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనం చదువుకున్నాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండా దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మను బతిమాలు కొంచున్నాను ఇక్కడ పౌలు గారు మనకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నారు ఈయన చాలా బతిమలాడుతున్నారంట ఎందుకు దేని బట్టి అంటే దేవుని వాత్సల్యాన్ని బట్టి మనం ఈ దినాన బ్రతికి ఉన్నాము అంటే కారణం దేవుని వాత్సల్యం ప్రతి దినము ఆయనకు మనియళ్ళ నూతనముగా వాత్సల్యత పుట్టుచిన్నది కనుక మనం ఇంకా నిర్మోలమ కాకుండా ఉన్నామని భక్తుడు తెలియపరుస్తున్నారు సో దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి కృపను బట్టి పౌలు గారు ఈ దినాన మనని దేనికి పిలుస్తున్నారు మనల్ని దేని గురించి బతిమలాడుతున్నారంటే ఏ విధంగా ఆయన దృష్టికి మనం ఆరాధన చేస్తే ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుందో అది ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట సో ఇక్కడ ఏమి ఉండాలి మన జీవితంలో అని ఇక్కడ తెలియపరుస్తున్నారంటే మొదటగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలని ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తున్నారు అనమాట ఏ విధంగా మన శరీరాలను సమర్పించుకోవాలి అని అంటున్నారు అంటే మొదటిగా సజీవ యాగముగా అంటున్నారు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం లేవీ కాండంలో వాళ్ళు జంతువుని తీసుకొచ్చినప్పుడు బ్రతికిన దాన్ని తీసుకొచ్చారా చచ్చిన దాన్ని తీసుకొచ్చారా అనుకుంటే ప్రతీ అర్పణలో కూడా అది పక్షి జాతుల్లోనికి చెందినదైనా జంతువుల్లోందైనా బ్రతికి ఉన్న దాన్ని మాత్రమే తీసుకురావాలన్నమాట చచ్చిన దాన్ని దేవుని సన్నిధానానికి తీసుకురాకూడదు అది దేవుడు అంగీకరించడం అనమాట సో మనం ఏ విధంగా రావాలని కోరుకుంటున్నారంటే సజీవ యాగముగా ఆయన సన్నిధానానికి మనం రావాలని ప్రభు వారు కోరుకుంటున్నారు మనము ప్రతి దినము కూడా మనం తీసుకునే నిర్ణయాలు మన ఆలోచనలు మన తలంపులు మన ఊహలు ఉద్దేశాల ద్వారా అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం మన అపరాధముల వల్ల మనం ఏ స్థితిలో ఉన్నామో అని పౌరు భక్తులు తెలియపరుచినారంటే చచ్చిన స్థితిలో మనం ఉన్నామంటాం ఇలాంటి చచ్చిన స్థితిలో మనం ఉంటే మనం దేవునికి అంగీకారం అవుతామా అంటే మన ఆరాధన అంగీకారంగా ఉండదు అంటే మన పాపములు మన దోషాలు మన హృదయాల్లో కప్పుకొని ఇక్కడికి వచ్చి మనం చేసే ఆరాధన అయిన దృష్టికి అంగీకారంగా ఉండదన్నమాట అది చచ్చిన దానితో సమానమని దేవుడు అంటున్నారు సో సజీవ యాగముగా మన శరీరాన్ని ఏ విధంగా సమర్పించుకోగలము అంటే మనం ప్రతి దినము కూడా అనేక విషయాల్లో మనం తప్పిపోయి పడిపోయేవారం గనుక మరలా మనం జీవాన్ని పొందుకోవాలి అంటే ఏ విధంగా పొందుకోగలము అంటే ఎప్పుడైతే మన నిజస్థితిని మన పాప స్థితిని మన పాపపు బలహీనతలను మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామో పశ్చాత్తాపడతామో అప్పుడు మరలా చచ్చిన స్థితి నుంచి మరలా దేవుడు మరలను జీవింపజేసేవారుగా ఉంటారన్నమాట అందుకని యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏముంటుందంటే మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడును నీతి మంతు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మనలను పవిత్రపరుస్తారనమాట అంటే మన అపరాధముల ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనం ఎప్పుడైతే మన స్థితిని మనం ఒప్పుకుంటామో మరలా దేవుడు మనలను జీవింపచేసేవారుగా ఉంటారు అలాగే హెబ్రేలకు రాసిన పత్రిక దేవుడు మనకి ఇంకొక గొప్ప వాగ్దానం ఇచ్చారు హెబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనం ఫిబ్రైలుకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగోచం పేజ్ నెంబర్ రెండు వందల ఐదు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఇక్కడ ప ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ఏదైతే క్రియల ద్వారా మనం చచ్చిన స్థితిలో మృతతుల్యమైన స్థితిలో ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి మరలా మనకి దేన్ని జీవాన్ని ఇస్తుంది అని అంటే ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం అని అంటున్నారు అనమాట ఆయన రక్తము మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఎందుకు అంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు గనుక మనం కూడా జీవము కలిగిన వారమే ఆయన్నే సేవించాలి నిర్జీవమైన ఆరాధన ఆయన దృష్టికి అంగీకారంగా ఉండదు సో ఏ విధంగా ఈ నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టగలం అంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణలో మనం ఉంటామో మనం సజీవ యాగముగా మన శరీరాలను మనం ఆయనకి సమర్పించుకోగలం మొదటిగా మనం చూసాం ఏ విధంగా అంటే సజీవ యాగముగా మనలను మనం అర్పించుకోవాలి అని తెలియపరుస్తున్నారు అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం దాని అవయవాలన్నిటిని కూడా చక్కగా పేర్చాలి ప్రతిదీ పేర్చాలి అని అంటున్నారు అనమాట అందుకని దేవుడు మనకి పాత నిబంధనలో తరచుగా చెప్పిన మాట ఏంటంటే నీ దేవుడైన యహోవాను ఏ విధంగా ప్రేమించాలి అని అంటున్నారంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతో అంటే ఎక్కడా కూడా సగం సగం దేవుడు యాక్సెప్ట్ చేయరనమాట మన పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి అని కోరుకున్నారు దహన బలికి కూడా వాళ్ళు చేసింది ఏంటంటే ఆ జంతువుని అంతటిని కూడా వాళ్ళు అర్పించారనమాట అంటే మనం ప్రతిదీ కూడా నేను ఈ పని చేస్తాను కానీ ఈ ఆలోచనలో నీ మాట విన్న ప్రభా నీ చిత్తాన్ని నేను ఫాలో అవ్వను అంటే అది ఆయన దృష్టికి అంగీకారంగా ఉండదన్నమాట మొత్తం మొత్తం అంతా కూడా బలిపీఠం మీద పెట్టాలి అని దేవుడు కోరుకుంటున్నారనమాట అది మన ఆరాధనలో మొదటిగా ఉండాల్సింది ఏంటంటే సజీవ యాగంగా మనలను మనం ఆయనకు సమర్పించుకోవాలి అని ప్రభు వారు కోరుకుంటున్నారు రెండవది ఏంటంటే మనం చదువుకున్నాం రోమిలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయములో మొదటి వచనంలో ఆ యొక్క అర్పణ ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి అని అంటున్నారు మనం లేవీ కాండములో ప్రతి అర్పణ గురించి దేవుడు ఎటువంటి జంతువును తెమ్మంటారంటే పరిశుద్ధమైనది నిష్కళంకమైనది నిర్దోషమైనది అంట అటువంటి జంతువును మాత్రమే తీసుకురావాలని ప్రభువారు తెలియపరిచారు సో మనం ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారంటే మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఈ లోకంలో దేవుడు మనకున్న ఇచ్చిన పిలుపు ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మళ్ళను పిలిచారంట సో ఆ పరిశుద్ధతను ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో అప్పుడే మన ఆరాధన ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుంది మనం అనేకమైన క్రియల ద్వారా మన పరిశుద్ధతను మనం కోల్పోతూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిని ఆశ్రయిస్తామో మనకి తెలుసు శుంకరి పరిసైడు ప్రార్థించినప్పుడు ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అంటే అక్కడ శుంకరి మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడ చెప్పాలంటే శుంకరి ఏమీ మనకి వాక్యంలో మెన్షన్ చేసిన విధంగా అతను దశంభాగం ఇవ్వలేదు అతను ఉపవాసం ఉండలేదు అతను చేసింది ఏంటి అంటే అక్కడ దేవుని దృష్టికి అనుకూలమైన చేశాడు నేను పాపినని ఒప్పుకున్నాడు ఆకాశము తట్టు కూడా తను కన్నులెత్తటకు ధైర్యం చాలుగా రొమ్ము కొట్టుకొని తను అంతగా పరితపించాడంట తన స్థితి అంత దేవుని దృష్టిలో ఘోరమైనదిగా ఉన్నదని తను గ్రహించి తను ఒప్పుకున్నాడు కాబట్టి ఈ పరిశైడు కంటే ఆ యొక్క సొంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడనమాట సో మనం ఎన్ని ఆచరించినా పరిశుద్ధత లేకపోతే కనుక మనం ఆయన దృష్టికి ఇంపైన వారముగా ఉండమని తెలియపరుస్తున్నారు సో మనం అనేక విషయాల్లో పరిశుద్ధత కోల్పోతూ ఉంటాం మరలా ఏ విధంగా అంటే పరిశుద్ధతను కోల్పోయాం కాబట్టి ఇంకా అక్కడతో మనం స్టాప్ చేయాలంటే కాదు మరలా దేవుడు తిరిగి ప్రారంభించడానికి మనకి కృపనే చర్మానికి తెలుసు దావీదు భక్తుడు పాపం చేసిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే ఎంతగానో పశ్చాత్తాపడ్డారనమాట యాభై ఒకటో కీర్తనంతా కూడా ఆయన ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో అదే ఉంటుంది సో మనము కూడా ఎప్పుడైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడతామో దేవుడు మరలా మనలను తిరిగి జీవింపచేసేవారుగా పరిశుద్ధతను మనకిచ్చేవారుగా ఉంటారు మనం కోల్పోయిన పరిశుద్ధతను మరలా ఏ విధంగా మనం పొందుకోవచ్చు అంటే అది మన నీతి క్రియల వల్ల మన భక్తి వల్ల మన యథార్థత వల్ల కాదు కానీ ఏ విధంగా అంటే కొరిందీళ్ళుకు రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయము కొరిందీళ్ళకు రాసిన పత్రిక రెండో పత్రిక ఏడో అధ్యాయం పేజ్ నెంబర్ నూట అరవై రెండు రెండో కొరందేళ్ళకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము మొదటి వచనం ప్రియులరా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మళ్ళీ పవిత్రులుగా చేసుకుందాము ఇక్కడ పౌలు గారు మనకి తెలియపరిచే విషయం ఏంటంటే వాగ్దానాలు ఉన్నాయి గనక అంటే దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చారనమాట మనం ఉదాహరణకి చెప్పుకోవాలంటే పరిశుద్ధత గురించి దేవుడు మనకి ఒక ఒక మంచి వాగ్దానం ఇచ్చారు అంటే మనంతట మనం పరిశుద్ధంగా ఉండలేం మన హృదయంలో ఆ కోరిక ఉండాలి అలాగే దానికి తగిన విధంగా దేవుణ్ణి మనం అడగాలన్నమాట మొదటి దశలోని కైలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పేజ్ నెంబర్ నూట ఎనభై ఏడు మనం ఇందాక చదువుకున్నాం ఏమంటున్నారంటే ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక అని అంటున్నారు అనమాట సో మనం ఎగ్జాంపుల్గా ఉదాహరణకి ఒక వాగ్దానం చూసుకుంటే మొదటి టెస్ట్లోని కైలుకు రాసిన పత్రిక ఐదవ చేయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచనాలు మనం చూస్తే సమాధానకర్తయ్యగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచిన గాక మీ ఆత్మయు మీ జీ జీవమును శరీరమును మన ప్రవ్వన యేసుక్రీస్తు సూక్రీస్తు రాకడేందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక మిమ్మను పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నారు అనంటే తెసలోని గైలుకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో పరిశుద్ధతను గురించి దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు ఏమంటున్నారు కర్తేగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరిస్తున్న కాక అంటే ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొనాలి అంటే కొంచెం మాత్రమే పరిశుద్ధత కుదరదు సంపూర్ణంగా మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి అని అలాగ పరిశుద్ధంగా మనం జీవించాలి అంటే అది మన యొక్క శక్తి సామర్థ్యాల వల్ల కాదు అని అంటున్నారు ఆయన మనకి వాగ్దానం ఇచ్చారు ఆయనే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారంట ఏమేమి పరిశుద్ధపరుస్తారని అంటున్నారు మీ ఆత్మయు జీవమును శరీరము అంటే మనం మన ఆత్మ పరిశుద్ధంగా ఉంది కాబట్టి మన శరీరంతో మనం ఏ విధమైన క్రియలు చేసినా పర్వాలేదు అంటే అది కుదరదు అనమాట ఏమంటున్నారు ఇక్కడ అంటే మన ఆత్మ మన జీవము మన శరీరం ఈ మూడు కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు ఎప్పుడైతే ఈ మూడు కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉంటాయో అప్పుడు మనం ఆయన రాకల్లో ఏ విధంగా ఉంటామని తెలియపరుస్తున్నారంటే నిందారహితముగా అంటే మన మీద ఒక నింద మోపడానికి కూడా అవకాశం ఉండదని రాత్రి మనం వాక్యంలో ఉన్నాం ప్రధాన యాజకుడైన యహోశివా గారి మీద ఎవరు నిందలు మోపుతున్నారంటే సాతాను ఫిర్యాదు అయి నిలవబడ్డాడంట అంటే మన జీవితంలో శత్రువు మనలో నిందించే విధంగా పాయింట్అవుట్ చేసే విధంగా ఏ విషయంలో మనం అవకాశం ఇవ్వకూడదు నిందారహితంగా ఉండాలని ప్రభువారు వారు కోరుకుంటున్నారు రెండవది ఏంటంటే సంపూర్ణముగా అనమాట కంప్లీట్గా పెర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారనమాట సో ఆ విధంగా అలా మనల్ని ఎవరు కాపాడుతారు అంటే దేవుడే మనలను కాపాడుతారని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు అలాగే ఇరవై నాలుగో వచనంలో మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక వాళ్ళకు చేయను ప్రభు వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారు కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు సో ఖచ్చితంగా ఆయన మనలను పరిశుద్ధంగా తీర్చిదిద్దుతారు కానీ మనకు కూడా ఏముండాలంటే హృదయంలో పరిశుద్ధంగా జీవించాలి అనే అటువంటి ఆశ మనలో ఉండాలన్నమాట వాగ్దానం దేవుడి ఇచ్చుకున్నాడు కాబట్టి ఆయన చేసుకుంటాడు అంటే అది జరగదు ఎప్పుడైతే అటువంటి కోరిక మనలో ఉంటుందో దేవుడు మనకి సహాయం చేస్తారు అందుకే ఇక్కడ కొరిందీలుకు రాసిన పత్రికలు ఏమన్నారంటే ఫ్రీలారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు సో మనకిచ్చిన ఈ వాగ్దానాలు మనం ప్రతినిత్యము కూడా క్లెయిమ్ చేసుకోవాలన్నమాట మనం జనరల్గా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదిలో మనకి అనేకమైన బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట వాటిని మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం మనకి ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్ కంటే ఆత్మీయమైన వాగ్దానాలు చాలా ముఖ్యమైనవి అనమాట ఫిజికల్వి అవి దేవుడు ఖచ్చితంగా ఇస్తారు ఎప్పుడు అంటే మనం ఆత్మీయంగా దేవునితో కరెక్ట్గా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ యొక్క బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా మన వెంటే వస్తాయి మనకి తెలుసు ఉభయ గారు అక్కడ ఏం కోరుకున్నారంటే ఆశీర్వాదాలు కోరుకోలేదు దేవుని యొక్క మందసం ఉండాలని కోరుకున్నారనమాట అంటే ఆ టైంలో దేవుని మందసం ఉండాలంటే అక్కడ ఏదన్నా తేడా జరిగిందంటే ఇంట్లో వాళ్ళంతా కూడా చనిపోతారనమాట అంటే ఎంతో కేర్ఫుల్గా వాళ్ళు ఉండాలి మందసం వాళ్ళు ఇంట్లో ఉంటుంది అంటే వాళ్ళు చాలా భయభక్తులతో ఉండాలన్నమాట దేవునికి దేవునికిమైనది ఏదీ చేయకూడదు కానీ అటువంటి దాన్ని ఉంచుకోవడానికి గారు భయపడ్డారు ఎందుకంటే వజ్జా మరణం అయిపోయాక ఆయన దాన్ని బట్టి చాలా భయపడ్డారు కానీ ఒబేదోదోమ గారు అలా భయపడలేదన్నమాట ఎప్పుడైతే ఆయన మందసాన్ని ఉంచుకున్నారో ఆటోమేటిక్గా దేవుడు ఆయన ఆయన కుటుంబాన్ని ఆయన కలిగిన అంతటినీ కూడా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం సో బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి అంటే మనం వాటి వెంట పరిగెత్తకూడదు కానీ ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి వైపు మన మనసు ఉంటుందో మన దృష్టి ఉంటుందో ఆటోమేటిక్గా మనకి దేవుడిచ్చే బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలు మనకు వస్తాయన్నమాట సో దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాలతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు ఈ లోకంలో ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు మొదటిగా సజీవ యాగముగా మన శరీరం శరీరాలను మనం ఆయనకు సమర్పించుకోవాలి రెండవదిగా మన శరీరం సజీవ యాగముగా మాత్రమే కాదు పరిశుద్ధంగా అది ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు మూడవది ఇక్కడ ఏం తెలియపరుస్తున్నారు అంటే రోమిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చదువుకున్నాం అనుకూలము అని అంటున్నారు అనమాట ఎవరికి అనుకూలం అంటే మనకు అనుకూలమైనది కాదు దేవునికి అనుకూలమైనదిగా మనలను మనం సమర్పించుకోవాలి అని తెలియపరుస్తున్నారనమాట మనం జనరల్గా మనకు అనుకూలమైనది లోకానికి ప్రజలకి అనుకూలమైన వాటిని మనం పాటిస్తాం లోకం ఏమనుకుంటున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటాం కానీ అటువంటి వాటిని దేవుడు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయనన్నారు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నది మాత్రమే మనం చేసినప్పుడు దేవుడు మనలని మన ఆరాధనని అంగీకరించేవారుగా ఉంటారనమాట సో ఇక్కడ వరకు ఈ మొదటి వచనం వరకు దేవుడు మనం ఏ విధంగా ఆరాధించాలి అనేది తెలియపరిచారు